ఆఫ్రికా కంట్రీ నైజీరియాలో క్రైమ్ ఎక్కువగా ఎందుకు ఉంటుందంటే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరం బాగున్నారు కదా నేను రవి జిల్లేలా ఆఫ్రికా దేశం నైజీరియా నుంచి నైజీరియా గురించి ఇప్పటివరకు ఎవరికి తెలియని ఆశ్చర్యపరిచే విషయాలు చెప్పబోతున్నాను ఈ వీడియో చేయడానికి నాకు చాలా టైం పట్టింది ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగే లైక్ చేయడం మర్చిపోకండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం ఆఫ్రికా కంట్రీస్లో ఉన్న 54 దేశాలలో ఈ నైజీరియా ఒకటి నైజీరియా రాజధాని అబుజా ఈ నైజీరియా మన ఇండియాకి తూర్పు దిక్కున ఉంది నైజీరియా అనే పేరు నైజర్ అను అనే ఒక నది ఆధారంగా నైజీరియా అని పేరు పెట్టారు రిపబ్లిక్ ఆఫ్ నైజీరియా నైజీరియా చిహ్నం ఎలా ఉంటుంది ఈ నైజీరియాలో అక్టోబర్ 1న ఇండిపెండెన్స్ డే జరుపుకుంటారు ఆఫ్రికా దేశంలో ఉన్న 54 దేశాలలోకెల్లా ఈ నైజీరియాలో జనాభా ఎక్కువ 2022 జూన్ వరకు ఇక్కడ జనాభా 216 మిలియన్లు కలిగి ఉంది ఈ నైజీరియాలో 3 జాతులు ఉన్నాయి ఇగ్బో ఔసా యరోబా ఈ 3 జాతుల వాళ్ళు 250 పైగా భాషలు మాట్లాడతారు ఇక్కడ అందరూ అఫీషియల్గా మాట్లాడే లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఈ దేశ కరెన్సీని ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ నైజీరియా నైరా అని పిలుస్తారు ఈ నైజీరియాలో అనేక కళలు వీళ్ళు ప్రదర్శిస్తారు ఈ కల్చర్ని ఇప్పటికీ వీళ్ళు కొనసాగిస్తూనే ఉన్నారు నైజీరియా రాజధాని అయిన అబుజా ఇక్కడ ఎన్నో అడవుల్ని అలాగే ప్రకృతి పచ్చదనాన్ని కలిగి ఉన్నది ఇక్కడ ఎన్నో జూ పార్కులు అలాగే కొండల మీద నుంచి వచ్చే అద్భుతమైన జలపాతాలు చాలా ఉన్నాయి అలాగే ఈ నైజీరియాలో అద్భుతమైన బీచ్లు చాలా ఉన్నాయి ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచే సముద్రం దగ్గర ఇల్లులు చాలా అద్భుతంగా ఉంటాయి ఇక్కడ చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ బీచ్ల దగ్గర చాలా ఎంజాయ్ చేస్తారు ఈ ఆఫ్రికా దేశం నైజీరియాలో ఇష్టంగా ఆడే ఆట ఫుట్బాల్ ఇక్కడ అందరూ ఫుట్బాల్నే ఇష్టపడతారు ఆఫ్రికా దేశాలలో అతి పెద్దదైన విన్నర్ చాపెల్ చర్చ్ ఈ లాగోస్ నగరంలో ఉంది ఈ చర్చిలో కూర్చుని ఒకేసారి 50,000 మంది పైగా ప్రార్థన చేసుకోవచ్చు ఆఫ్రికా దేశాలలో ఉన్న ఆడవాళ్ళు చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎక్కువగా ఈ హెయిర్ స్టైల్కే ప్రాధాన్యత ఇస్తారు ఇక్కడున్న ఆడవాళ్ళు ప్రతి నెల ఈ హెయిర్ స్టైల్ కోసం ఇండియా డబ్బుల ప్రకారం 10,000 పైనే ఖర్చు చేస్తారు ఒక పూట తినకపోయినా సరే ఈ హెయిర్ స్టైల్ ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారు ఈ నైజీరియాలో కాలాలు 2 మాత్రమే ఉంటాయి 6 నెలలు ఎండాకాలం 6 నెలలు వర్షాకాలం ఉంటుంది ఇక్కడ ఎండాకాలం 6 నెలలైనా అందులో 3 నెలలు మాత్రమే ఎండ ఎక్కువగా ఉంటుంది జూన్ జూలై ఆగస్టులో ఇక్కడ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఈ దేశంలో ఫ్రూట్స్ ఎక్కువగా పండిస్తారు ఇక్కడ ఎప్పుడూ బత్తాయి పైనాపిల్ మామిడి పళ్ళు ఎప్పుడూ దొరుకుతూనే ఉంటాయి ఈ నైజీరియాలో ఇప్పటికీ చాలా గ్రామాలు చీకట్లోనే ఉన్నాయి చాలా గ్రామాలలో కరెంట్ లేదు ఈ నైజీరియాలో ఇల్లులు చూడడానికి చాలా అందంగా ఉంటాయి అలాగే ప్రతి ఇంటి దగ్గర చిన్న జనరేటర్ ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ ప్రతి ఇంటి దగ్గర చిన్న జనరేటర్ ఉండడానికి కారణం సరిగ్గా కరెంట్ లేకపోవడం వలనే ఇక్కడ సరిగ్గా కరెంట్ ఉండదు కాబట్టి స్ట్రీట్ లైట్లకు ఇలాగ సోలార్ ఉపయోగిస్తున్నారు వీళ్ళు నిర్మించుకున్న ఇల్లు చూడడానికి చాలా అద్భుతంగా అందంగా ఉంటాయి ఇక్కడ వీళ్ళు ప్రతి ఇంటిని చెక్కలతోనే నిర్మించుకుంటారు ఇక్కడ వీళ్ళు ఇల్లులు ఎలా కట్టుకోవడానికి గల కారణం ఇక్కడ వర్షాలు ఎక్కువ దానికి తగ్గట్టు ఎదురుగాలు కూడా ఎక్కువ ఉంటాయి వాటిని తట్టుకోవడం కోసం ఇల్లులు వీళ్ళు ఎలా నిర్మించుకుంటారు ఈ నైజీరియాలో మెడికల్ షాపులు కొద్ది సీక్రెట్గా రన్ చేస్తారు అదే ఆల్కహాల్ షాపులు అయితే సూపర్ మార్కెట్లో ముందే ఉంటాయి ఇప్పటికీ నైజీరియాలో హైవే రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి ఇక్కడ ఎక్కువ శాతం జనాభా రోడ్ యాక్సిడెంట్ల వల్ల చనిపోతున్నారు ఈ నైజీరియాలో ఎలక్షన్ టైంలో నాయకులు ఎవరో ఇంటికి రారు ఈ ఓటర్లు వెళ్ళి ఓటెయ్యాలి ఖాళీ నాయకులు పోస్టర్లు గోళ్ళ మీద అందించి వెళ్ళిపోతారు ఇప్పుడు ఈ నైజీరియాలో 2023 ఫిబ్రవరిలో ఎలక్షన్స్ రాబోతున్నాయి దానికోసం 4 నెలల ముందు నుంచే వీళ్ళు పోస్టర్ అంటించడం మొదలుపెట్టేశారు అంటే ఈ నైజీరియాలో 4 నెలల ముందు నుంచే ప్రసారం చేసుకోవచ్చు దాంగోటి ఈ దాంగోటి వ్యవస్థాపకుడు ఆఫ్రికా దేశంలో అధిక ఆస్తులు కలిగిన ధనవంతుడుగా ఇతనే ఉన్నాడు
ఈ నైజీరియా ఈ నాలుగు నెట్వర్క్లు కలిగి ఉంది. ఇక్కడ సిమ్ కార్డులు రోడ్డు పక్కనే అమ్ముతారు, ప్రూఫ్ ఏమున్నా సరిపోతుంది. ఈ ఆఫ్రికా కంట్రీ నైజీరియాలో 9 బ్యాంకులు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఉన్న బ్యాంకుల్లో అకౌంట్ కావాలంటే లోకల్ ప్రూఫ్ ఏమున్నా సరిపోతుంది. ఆఫ్రికా కంట్రీ నైజీరియాలో ఎక్కువగా ఉండే వ్యాధులు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఈ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. వీటి వల్ల చాలా జనం చనిపోతున్నారు. థరుడ్ మైన్ ల్యాండ్ బ్రిడ్జ్, ఈ బ్రిడ్జ్ లాగోస్ నైజీరియాలో ఉన్నది. ఈ బ్రిడ్జ్ లేదంటే 13 కిలోమీటర్ల పైనే ఉన్నది. ఆఫ్రికాలో ఉన్న 54 దేశాలలో ఈ బ్రిడ్జినే చాలా పొడవైనది. ఈ బ్రిడ్జ్ 1990లో ఓపెన్ చేశారు. నైజీరియాలో ఉన్న ఈ లాగోస్ డిస్ట్రిక్ట్ ఇక్కడ చాలా పెద్ద పెద్ద బ్రిడ్జిలను కలిగి ఉంది. ఈ ఆఫ్రికా దేశం నైజీరియాలో ఉన్న యువత ఎక్కువగా పబ్బుల్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సాయంత్రం అయ్యేసరికి ఆడవాళ్ళు మగవాళ్ళు ఎక్కువగా క్లబ్బుల్లోనే గడుపుతారు. ఇక్కడికి వలస వచ్చిన ఫారినర్స్ ఎవరైనా సరే వీళ్ళతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ముఖ్యంగా లేడీస్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ వ్యభిచారం చాలా ఎక్కువ. ఎయిడ్స్ వ్యాధి పుట్టింది ఈ ఆఫ్రికా కంట్రీ నుంచే. ఇక్కడున్న టీనేజ్ అమ్మాయిలు పెళ్ళికి ముందే పిల్లల్ని కంటారు, తర్వాత పెళ్లి చేసుకుంటారు. కవల పిల్లలు ఎక్కువగా జన్మిస్తున్న దేశం ఏదైనా ఉన్నది అంటే అది నైజీరియానే. అబుజా దగ్గరున్న ఇగ్బో ఓరా అనే నగరంలో ఇక్కడ కవల పిల్లలు ప్రతి ఇంట్లోనూ ఉన్నారు. ఇక్కడ ప్రతి సంవత్సరం ట్విన్స్ ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది. ఈ ఫెస్టివల్ చూడడానికి ఎక్కడెక్కడి నుంచో జనం వస్తూ ఉంటారు. ఈ దేశంలో కవల పిల్లలు ఇంతలా ఎందుకు పుడుతున్నారని శాస్త్రవేత్తలు ఎంత ప్రయత్నించినా ఇంతవరకు ఈ ప్రయత్నాన్ని ఎవరూ కనుగొనలేకపోయారు. ఇప్పటికీ ఇది ఒక రహస్యంగానే మిగిలిపోయింది. ఈ కవలలు కూడా ఇక్కడున్న యూరోబా జాతి వలలను పుట్టడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ నైజీరియా 6 పెద్ద పెద్ద పోర్ట్లను కలిగి ఉంది. డైలీ పెట్రోల్ డీజిల్ ఎగుమతి చేస్తున్న దేశాలలో ఈ నైజీరియా 5వ స్థానంలో ఉన్నది. పెట్రోల్ డీజిల్ గ్యాస్ అమ్ముతున్న దేశాలలో ఈ నైజీరియా మొదటి స్థానంలో ఉన్నది. ఇంట్లో వాడే వంట గ్యాస్కి ఇక్కడ ఏ రూల్స్ లేవు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. 2022 జనవరి నుంచి ఇక్కడ ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతిన్నది. దీని కారణంగా ఇక్కడ రేట్లన్నీ ఎక్కువైపోయాయి, అలాగే డీజిల్ రేట్ కూడా చాలా ఎక్కువైపోయింది. ఎప్పుడూ లేనంతగా పెట్రోల్ బంకుల దగ్గర డీజిల్ కోసం పెట్రోల్ కోసం ఇలా లైన్లో నిలవలవలసిన పరిస్థితి వచ్చింది. ఆఫ్రికా కంట్రీ నైజీరియాలో ఇక్కడ లోకల్ ఫుడ్ని ఎక్కువ ఇష్టపడతారు. ప్రతి గల్లీలోనూ ఇటువంటి లోకల్ ఫుడ్లు అమ్ముతూనే ఉంటారు. కొంతమంది అయితే పేదరికం వల్ల ఇంట్లో వండుకోలేక ఇలా రోడ్డు మీద వచ్చి ఈ లోకల్ ఫుడ్ తింటూ ఉంటారు. ఆఫ్రికా దేశంలో ఉన్న 54 దేశాలలో అన్ని పేద దేశాలే, అందులో ఈ నైజీరియా 19వ స్థానంలో ఉన్నది. ఈ నైజీరియాలో భూమిలో నుంచి వచ్చే వాటర్లో అనేక పదార్థాలు కెమికల్స్ మిక్స్ అయి ఉండడం వల్ల ఇక్కడ ఎవరో భూమి నుంచి వచ్చే వాటర్ తాగరు. ఎవరి దగ్గర డబ్బులుండి ఈ ఫిల్టర్ వాటర్ తాగుతారో వాళ్ళే ఇక్కడ ఎక్కువ సంవత్సరాలు బతుకుతారు. ఎవరైతే ఫిల్టర్ వాటర్ తాగరో వాళ్ళు ఇక్కడ ఎక్కువ సంవత్సరాలు బతకరు. బెట్ నైంజా, ఈ ఆఫ్రికా కంట్రీ నైజీరియాలో చిన్న పెద్ద తేడా లేకుండా ఈ బెట్టింగ్లోనే డబ్బులు పెడుతూ ఉంటారు. రోజు కొన్ని కోట్ల బిజినెస్ ఈ బెట్ నైంజా ద్వారా జరుగుతుంది. ఈ ఆఫ్రికా కంట్రీ నైజీరియాలో ఎక్కడ చూసినా ప్రతి గల్లీలోనూ ఈ ఏరియా బాయ్స్ టెన్షన్ ఒకటి, ఎక్కడ గొడవ జరిగినా వీళ్ళే ఉంటారు. అలాగే ఇక్కడ దోపిడీలు, దొంగతనాలు, క్రైమ్ ఎక్కువ. ఈ నైజీరియాలో క్రైమ్ ఎక్కువ ఉండడానికి గల కారణం నిత్యావసర సరుకులన్నీ కూడా ఇంపోర్ట్ అయ్యి వస్తుంటాయి. లోకల్ మార్కెట్లలో అలాగే సూపర్ మార్కెట్లలో ఈ నిత్యావసర ధరలు చాలా ఎక్కువ ఉండడం వల్ల పేదరికం వల్ల కొనుక్కోలేక ఇక్కడ క్రైమ్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ ఆఫ్రికా కంట్రీ నైజీరియాలో మనిషి చనిపోయిన తర్వాత బాడీని హాస్పిటల్లో నెల రోజులపైనే ఉంచుతారు. ఎందుకంటే బాడీని పూడ్చిపెట్టేటప్పుడు వీళ్ళు పెద్దగా పార్టీ చేసి పూడ్చిపెడతారు. ఆ డబ్బులు లేపడం వల్ల బాడీని ఇలా నెల రోజులు హాస్పిటల్ ఉంచుతారు. నైజీరియాలో క్రిస్టియన్ అలాగే ముస్లిం ఎక్కువ. క్రిస్టియన్ 80% ఉంటే ముస్లిం 20% ఉన్నారు. ఈ దేశంలో క్రిస్టియన్ అలాగే ముస్లిం అన్నదమ్ములుగా కలిసి ఉంటారు. మతపరంగా ఎప్పుడు గొడవ పెట్టుకున్నట్టుగా లేదు ఇక్కడ. ఇదండి ఈ నైజీరియా గురించి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోకి వెళ్దాం.